హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయాంక్స్ మామ్స్ ఆల్ ఇన్. ఇప్పుడు మీకు చూపించే రెసిపీ పాలకూర బేసిన్ కర్రీ. ఇది ఈ కర్రీ పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం. పాలకూర ఒక కట్ట శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి 4 ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు 4 రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే జీరా 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వచ్చేసి వాము, శనగపిండి 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు తయారు విధానం చూద్దాము. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడి అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీరా, వాము వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. వేసుకుని 1 నిమిషం అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఈ కలర్ రావాల్సిన అవసరం లేదు. అలాగే సన్నగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేయాలి. తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో కర్రీకి సరిపడగా సాల్ట్ వేసేస్తున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలాగా. తర్వాత మనము ఈ కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రెగ్యులర్గా బేసిన్ కర్రీ అందరూ చేస్తూ ఉంటారు. ఇలాగా పాలకూర బేసిన్ కర్రీ వేసుకొని చేసుకోవడం చాలా తక్కువ, కానీ టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది. దీంట్లో మనం కొద్దిగా అంటే 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆకుకూరలు వేసుకున్నాం కాబట్టి పసుపు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఫ్రై అవ్వింది చూడండి, ట్రాన్స్పరెంట్గా ఇట్లా అయితే సరిపోతుంది. ఆనియన్స్ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకుందాము. పోసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఇవి ఉడికించుకోవాలి. ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. మనం తర్వాత ఈ శనగపిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో శనగపిండి వాటర్ పోసి పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ శనగపిండి మొత్తం వేసేసుకుని వెంటనే కలిపేయాలి, లేకుంటే లంప్స్లా కట్టేస్తుంది. కొంచెం గట్టి పడింది కదా, దీంట్లో మనం ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది.
ఇది శనగపిండి వేసిన తర్వాత 1 నిమిషంకి ఉడికిపోతుంది. ఇంకొక 1 నిమిషం దీన్ని ఉడికించుకుందాం. కర్రీ ఉడికింది, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాము. డిష్ అవుట్ చేసుకున్న పాలకూర బేసిన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.